హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఈజీ గురు ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి కొత్త వీడియో అయితే తీసుకొచ్చేసాను. అది ఏంటి అంటే టైప్స్ ఆఫ్ మొబైల్ యాప్స్ అన్నమాట. సో ఇది జనరల్గా ఎవ్రీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడిగే ముఖ్యమైన పార్ట్ ఇది. సో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా అయితే మీరు వినండి, అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో గైస్, దీంట్లో వచ్చేసి మొత్తం 4 పార్ట్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో మనం ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టాపిక్ గురించి అయితే నేర్చుకుందాము. ఈరోజు టాపిక్ వచ్చేసి వాట్ ఈజ్ నేటివ్ అప్లికేషన్స్. ఓకే, సో వాట్ ఈస్ నేటివ్ అప్లికేషన్స్? ఈ నేటివ్ అప్లికేషన్స్ అంటే ఏమిటి అనేది ఈరోజు మన టాపిక్ అన్నమాట. సో గైస్, ఇది ఏంటి అంటే ముఖ్యంగా ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్లో ఈ నేటివ్ అప్లికేషన్స్ అనేది స్పెసిఫిక్గా ఉంటుంది. అండ్ మీకు ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే మనకి మన మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ ఉంది, అలాగే ఐఫోన్లో కూడా మనకి సేమ్ గూగుల్ ప్లే స్టోర్ ఎలా ఉంటుందో ఐఫోన్లో కూడా యాపిల్ స్టోర్ ఉంటుంది. ఈ రెండు స్టోర్స్లో మనం ఎలాంటి అప్లికేషన్ అయినా కూడా ఇన్స్టాల్ చేసుకుంటాము అండ్ సెర్చ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుంటాం కదా. సేమ్ దీన్ని ఇదే పద్ధతి మనం టెస్టింగ్లో కూడా చేస్తామన్నమాట. అంటే మనం ఒక అప్లికేషన్ని ప్లేస్టోర్ నుంచి లేదా యాపిల్ స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవటమే ఈ నేటివ్ యాప్స్ అన్నమాట. అంటే ఆల్రెడీ దాన్ని తయారు చేసి ప్లేస్టోర్లో పెట్టి రిలీజ్ చేస్తారు, ఆ రిలీజ్ చేసిన దాన్ని మనం యూస్ చేసుకొని టెస్ట్ చేస్తామన్నమాట. సో ఇదే నేటివ్ యాప్. ఈ నేటివ్ యాప్ అనేది మనకి జావాలో, జావా లేదా కాట్లిన్ ఆండ్రాయిడ్తో కలిపి తయారు చేస్తారు. అండ్ మనకి ఐఓఎస్లో వచ్చేసి ఆబ్జెక్టివ్ సి, తర్వాత స్విఫ్ట్తో కలిపి తయారు చేస్తారు. అంటే అది లేదా ఇది యూస్ చేస్తారు. సేమ్ అలాగే క్రాస్ ప్లాట్ఫామ్కి వచ్చేసేసి కొన్ని ఫ్రేమ్వర్క్స్ని అయితే యూస్ చేస్తారు. అదేంటంటే రియాక్ట్ నేటివ్, ఫ్లెట్టర్ అండ్ నేటివ్ స్క్రిప్ట్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.